నమస్తే, వెల్కమ్ టు ఎస్ నైన్ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఇతర పథకాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నేత వివేక్ వెంకటస్వామి. ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. దేశంలో సాంకేతికత విప్లవం తీసుకువచ్చిన ఘనత రాజీవ్దేనన్న ఆ పార్టీ నేత ఎన్పీ వెంకటేష్. ఈ నెల 22న పాలమూరులో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం. జర్నలిస్టుల సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులతో పాటుగా ఇతర సమస్యలు చర్చిస్తామన్న సంఘం నాయకులు బస్వరాజ్, గోవర్ధన్ గౌడ్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా ఇతర పథకాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేత మాజీ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. ఎంతో మంది తెలంగాణ వీరుల ఆత్మత్యాగాల మీద ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ ప్రస్తుతం ఒక కుటుంబం చేతిలో ఉండిపోయిందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వివేక్ మహబూబ్ నగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా కొంతమందికి బీజేపీ సభ్యత్వాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు శ్రీనివాసరెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరేందర్ మోడీ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకున్నారో ఈ దేశానికి ఒక మంచి బాటలో నడిపించాలి, గుడ్ గవర్నెన్స్ చేయాలి అని చెప్పి వారు దేశాన్ని ముందుకు వెళ్తున్నారు. నేను వారికి ఇదే విషయం చెప్పాను ఢిల్లీలో. మా తెలంగాణలో కేసీఆర్ గారు నియంతృత్వ పాలన చేస్తున్నారు. అందరం కలిసి తెలంగాణకి ప్రజాస్వామిక తెలంగాణ ఉంటే బాగుంటుందని చెప్పి అందరు కూడా కలిసి తెలంగాణ గురించి కొట్లాడారు. ఏ ఒక్క వ్యక్తి కాదు, మేము కూడా అప్పుడు ఎంపీస్గా ఉన్నప్పుడు పార్లమెంటు నినాదాలు ఒక ఢిల్లీలో, ఎందుకంటే అప్పుడు కేవలం 2 ఎంపీస్ ఉండే టీఆర్ఎస్ పార్టీకి. కానీ మేమందరం కూడా ఎందుకు తెలంగాణ రావాలి, ఎందుకు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని చెప్పి కన్విన్స్ చేసినప్పుడే తెలంగాణ బిల్లు పెట్టినారు. చాలాసార్లు ముఖ్యమంత్రి గారు అంటారు, మెడలు వంచితే ఎక్కడవుతుందండి, ఎక్కడ చూస్తున్నాము, వేలాది బిల్స్ ఉంటాయి ఢిల్లీలో, ఎవ్వరు కూడా మెడలు వంచినప్పుడు బిల్లు పెట్టరు. కానీ మేము వారికి అర్థం చేపించి తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు ఎట్లా బెనిఫిట్ అవుతుందని చెప్పి మేము అప్పుడు కన్విన్స్ చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టడం జరిగింది. కానీ ఈ 4.5 సంవత్సరాలలో ఏదైతే కేసీఆర్ గారు పరిపాలన చేసినారో, ఈ రాష్ట్రానికి ఒక సర్ప్లస్ బడ్జెట్ ఉండే రాష్ట్రం మంచిగా నడిపించుకునే అవకాశం ఇచ్చిన ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారు ఒక నియంతృత్వ పాలన, ఒక నిరంకుశ పాలన, అంటే కేవలము నేను నా కుటుంబ సభ్యులకు ఏది నచ్చుతుందో మేము అది చేస్తామని చెప్పి వారు వ్యవహరిస్తున్నారు. మీరు చూస్తున్నారు చాలా చోట్ల కూడా ఎవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో, ఎవరైతే తెలంగాణ సాధించుకోవాలని చెప్పి వాళ్ళందరూ సాక్రిఫైస్ చేస్తున్నారో, మనము జయశంకర్ గారు ఉన్నారు, వారు ఉద్యమంలో ఒక స్ఫూర్తి అన్నమాట. వారు ఇప్పుడు ఎక్కడ కూడా కనబడరు. వారి డెత్ యానివర్సరీ అయినా కానీ, బర్త్డే సెలబ్రేషన్స్ అయినా కానీ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరంలో ఉంటారు, కానీ ఇక్కడ ఉండరు వారు. అందుగురించి మనం చూసేది అప్పుడు కూడా ఏమన్నారు, మేము తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నియామకాలు అయితే మనయే ఉన్నాయి, కానీ ఆ నియామకాలలో కూడా ఈ రాష్ట్రానికి ఒక అప్పుల రాష్ట్రం చేసిన ఘనత కేసీఆర్ గారికి తగ్గుతుంది. అంటే 62,000 కోట్ల ఉన్న 70 సంవత్సరాలలో అప్పులు ఇప్పుడు 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు కేసీఆర్. అంటే కొన్ని నిధులు పెన్షన్లు పోతున్నాయి, కొన్ని నిధులు రైతు బంధు కార్యక్రమంలో పోతున్నాయి, కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థమవ్వట్లేదు. మీరు చూస్తున్నారు మొన్న కూడా చాలామంది కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా మంచిది, మేము కూడా అంటున్నాం. అప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు కొట్లాడినప్పుడు ప్రాణాయిత ప్రాజెక్టు 9 నుంచి శాంక్షన్ అయింది. కేవలం 148 మీటర్స్లో కరీంనగర్ ఆదిలాబాద్కి
మంచిగా నీళ్లు సరఫరా చేసే ప్రాజెక్ట్ అది. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ఎవరైతే ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నారో ఆయన్నే ఐడియా ఇచ్చి దాన్ని చేవెళ్ళ వరకు తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మార్పులు అవుతా అంటే ఏం మార్పులు లేవు అక్కడ. మళ్ళీ మెగా కృష్ణారెడ్డి ఏదైతే ఆ సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన మాటలే విని, ముఖ్యమంత్రి ఒక ఇంజనీర్ కాదు కానీ కాంట్రాక్టర్లకు ఎట్లా లాభం పొందాలను అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి కావాలన్నీ తుమ్మిడిగట్ట నుంచి మేడిగట్ట తీసుకువెళ్ళి దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎంత ఖర్చు, ఎందుకు ప్రజల నిధులు దుర్వినియోగం చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అందుగురించి మొన్న కూడా సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేతలో ఈ నియం కృషి పాలన ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా పాలమూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు అశోక్ టైగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఎన్పీ వెంకటేష్ మాట్లాడుతూ రాజీవుడు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ సజీవుడిగా ఉండిపోతారని అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలోనే దేశం టెక్నాలజీ రంగంలో నూతన విప్లవం సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే విధంగా పనిచేసిందని, రాబోయే రోజుల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణం లోపల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నిర్వహించినాం. ప్రతిపక్షాలు ఒకటే రాద్ధాంతం చేస్తాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏం చేసిందంటే ఇందిరాగాంధీని టెర్రరిస్టు చంపిరు దేశం కొరకే. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని కూడా టెర్రరిస్టు చంపిరు, అంటే వాళ్ళ కుటుంబంలోనే ఇద్దరిని టెర్రరిస్టు బలిగొన్నారు. అంటే దేశానికి వాళ్ళు చేసిన సేవ దీన్ని బట్టే తెలుస్తుంది. 100 కంటే పై సంవత్సరాలు దేశాన్ని ఏలిన చరిత్ర ఈ పార్టీకి ఉంది. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత, రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు చేసినారో మనకందరికీ తెలుసు. అతడు ఈరోజు ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. అతన్ని టెర్రరిస్టు చంపడము, వాళ్ళ అమ్మని టెర్రరిస్టు చంపడము, ఇప్పుడు సోనియా గాంధీ గారు మా అధ్యక్షులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నదంటే నిజంగా అది ఇండియాలో ఉన్న ప్రజలందరికీ గర్వకారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇలాంటి మహానాయకులను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇలాంటి జయంతులు చాలా జరుపుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ ఈ సమావేశానికి పెద్ద ఎత్తున మా కార్యకర్తలు వచ్చినారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈనాడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 75వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈనాడు రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఆయన 41 సంవత్సరాలకే 7వ ప్రైమ్ మినిస్టర్గా మన దేశాన్ని వారు పరిపాలించడం జరిగింది. 1984 నుంచి 1989 వరకు కూడా ప్రధానిగా పనిచేసినారు. వారు పనిచేసిన సమయంలోనే ఇలా దేశంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. ఇలా టెక్నాలజీ కానీ కమ్యూనికేషన్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటరైజేషన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మహిళలకు కూడా సమాన హక్కులు కలిగించాలని చెప్పి, మహిళలు కూడా మగవారితో సమానము, వారికి కూడా సమాన హక్కులు ఉండాలని చెప్పి ఆ అధికారంలో తర్వాత అధికారంలో కూడా వారికి 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ. అదేవిధంగా పంచాయతీరాజ్ సిస్టంలో ఇంతకుముందున్న వ్యవస్థ, పంచాయతీరాజ్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్స్ అనేవి లేకుండే బడుగు బలహీన వర్గాలు కూడా అధికారంలోకి రావాలి. పంచాయతీరాజ్ సిస్టమ్ అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ముందుకొచ్చినప్పుడే దేశం బాగుపడుతుందని చెప్పి నమ్మిన వ్యక్తుల్లో రాజీవ్ గాంధీ గారు. అదే వారు వచ్చిన తర్వాతనే పంచాయతీరాజ్ సిస్టంలో 34% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కును కూడా 18 సంవత్సరాలు చేయడం, ఎందుకంటే యువత ముందుంటేనే దేశం బాగుపడుతుందని నమ్మిన వ్యక్తుల ఒక గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదే అటువంటి వ్యక్తిని మనం కోల్పోయినందుకు ఇలా చాలా బాధాకరం. అదేవిధంగా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇలా మొత్తం ఘనంగా 75వ జయంతిని మనం నిర్వహించుకుంటున్నాము. అదే
గణేష్ ఉత్సవాలు మహరం పండుగలను ప్రజలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మహబూబ్ నగర్ డిఎస్పీ భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రజలంతా ఒక కుటుంబంలా ముందుకు సాగి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు. మొహరం గణేష్ చవితి పండుగలు ఒకే రోజు వస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ డిఎస్పీ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపింప చేయకుండా సహనం పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని ఆయన సూచించారు. రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదని అలాంటి వారి పట్ల చట్ట ప్రకారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అలాగే పెద్దలు ఇప్పుడు మన మీలాంటి వయసున్న వాళ్ళకు అందరికీ ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయి. తర్వాత అందరికీ ఒకరికి పరిచయాలు ఉండడం వల్ల తర్వాత మీ యొక్క భావజాలంలో అందరు కలిసి ఉండాలనే ఒక ఆలోచన దృక్పథం మీ అందరికీ ఉంది. కానీ ఇప్పుడు యూత్ అనేది కొంచెం ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ ఇంటర్నెట్లో ఉంటూ కొంచెం ఉద్యోగం లేకను కొంతమంది అండర్స్టీగా ఉన్న వాళ్ళు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి అలాంటివి ఇప్పుడు మీ పెద్దవాళ్ళు అందరూ మన మన కాలనీలలో మన గల్లీలో స్ట్రీట్లలో మన వార్డులలో మీరు అలాంటి వ్యక్తులు మీరే కౌన్సిలింగ్ చేసి వాళ్ళని రాంగ్ ట్రాక్లో పోకుండా కన్స్ట్రక్టివ్ వేలో మన మనుషులు అందరం మనం ఒక యూత్ పోటెంట్గా వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉండాలని మీరు పెద్దలుగా మీరు యూత్కు అడ్రస్ చేస్తే యూత్ కూడా మంచిగా ఉంటుంది. ఇదే వాతావరణం ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరున్నారు మీ పెద్దలందరూ మీ జనరేషన్ అంతా కలిసిమెలిసి ఉన్నారు. అదే ఇదే టెంపోని ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు ఈ ఆనవాయితీని నేర్పాలని మీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేది మేము ప్రయత్నం చేస్తాను. తప్పనిసరి మీ పెద్దవంతు మీ పెద్దవాళ్ళని మీ కొంతమంది పిలిచి మున్సిపల్ కమిషన్ దగ్గర తప్పకుండా మీటింగ్ పెట్టి కొన్ని ఐడెంటిఫై చేసి నోటిఫై చేసి నోపాలని బోర్డ్స్లో పెడతాము. తప్పకుండా అది చేస్తాము. కావాలని మాత్రం ఎవరికి చాలా సేము. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆ సంఘం రాష్ట్ర నాయకులు బస్వరాజ్, జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రుల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పాటుగా పలువురు నాయకులు హాజరవుతున్నారని వివరించారు. ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా మన జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల యొక్క సమీక్ష, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి కోసం మనం చేసుకున్న కార్యక్రమాల గురించి ఒక చర్చ కూడా ఈ సమావేశంలో ఉంటుంది. వీటితో పాటు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టులు ఎంతోగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కోసం ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి, అదేవిధంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఎంతవరకు ఈ డబుల్ బెడ్రూమ్ల అంశం అనేది వచ్చింది, అదే ఖచ్చితంగా ఒక స్పష్టమైన హామీ రాష్ట్ర మంత్రివర్యుల నుంచి లభించే విధంగా మనం ఆ సమావేశంలో ఒక ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఒక ఆశాభావం అయితే ఉంది. రాష్ట్ర మంత్రివర్యులు జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా మంజూరు చేయించి మనకు సాధ్యమైనంత త్వరలో మన గృహప్రవేశాలు కూడా చేయిస్తారని, ఆ సమావేశంలో ఒక స్పష్టమైన ప్రకటన కూడా మంత్రివర్యులు చేస్తారని మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. ఇట్టి సమావేశానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి హాజరు కావాలని నేను కోరుతున్నాను. టీయూడబ్ల్యూజే H143 జిల్లా సరస్వత సమావేశం ఈ నెల 22న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు, వారితో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ రమేష్ హజారే గారు మరియు రాష్ట్ర నాయకులు మారుతి సాగర్ గారు, ఇస్మాయిల్ గారు హాజరు కావతా ఉన్నారు. జిల్లాలోని 14 మండలాలకు సంబంధించి మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో ఉన్న రిపోర్ట్స్ అంతా తరలిరావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సమావేశం చాలా కీలక సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నో రోజులకించి జర్నలిస్టులు ఎదురు చూస్తూ ఉన్నాం డబుల్ బెడ్రూమ్ సమస్యను ఖచ్చితంగా ఈ సమావేశంలో కీలకంగా తీసుకోబోతున్నాం. ఎందుకంటే దాదాపు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఒక అంశం చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపలనే డబుల్ బెడ్రూమ్ల అంశం పూర్తవుతుందని అందరికీ ఆశ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రధానంగా కీలకంగా తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ సమస్యను మేము పరిష్కరిస్తారని
మంత్రి గారు పరిష్కరిస్తారని ఆయన ముందుంచబోతా ఉన్నాం. కాబట్టి జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన జర్నలిస్ట్ అందరూ కూడా 22న జరిగే జిల్లా టీయూడబ్ల్యూజే H143 యూనియన్ సర్వత్వ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు కూడా ఈ సమావేశంలో కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించే విధంగా కూడా ఓ నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఈ నెల 22న ఒకేషనల్ జాబ్ మేళాను మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నామని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి వెంకయ్య నాయక్ తెలిపారు. ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ ఒకేషనల్ జాబ్ మేళాకు హాజరు కావచ్చని ఆయన సూచించారు. ఈ నెల 22వ తారీఖు రోజు ఒకేషనల్ జాబ్ మేళను కండక్ట్ చేయడం జరుగుతుంది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన విద్యార్థులందరూ కూడా 18 నుంచి 25 సంవత్సరాల మధ్యన కలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఒకేషనల్ జాబ్ మేళకు అర్హులు. ఈ ఒకేషనల్ జాబ్ మేళ గత సంవత్సరము మనకు అప్రెంటిషిప్ మేళా జరిగింది. అయితే ఈ సంవత్సరము అప్రెంటిషిప్ మేళా అని కాకుండా డైరెక్ట్గా జాబ్ మేళను కండక్ట్ చేస్తున్నాము. అయితే కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆదేశానుసారము మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కంపెనీస్లు మొత్తము తిరిగి విద్యార్థులకు ఏదైతే కోర్సెస్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఏఎన్టీ, ఆర్ఎం, ఓఏ, సెరికల్చర్, ఏఈటి, సిటి, సిఎస్, ఈఈటి, ఈటి, ఎంఈటి, సిజిటి, పిఎస్టిటి, ఎంఎల్టి, ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ మిగతా వేరే కోర్సులకు సంబంధించి కూడా మేము చాలా వరకు 4670 దాకా వేకెన్సీస్ను గ్యాదర్ చేయడం జరిగింది. అయితే ఈ జాబ్ మేళకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకేషనల్ జాబ్ మేళా కాబట్టి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాము కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ ఇప్పుడు ఒకేషనల్ ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులందరూ కూడా ఈ జాబ్ మేళకు అర్హులు. ఒకేషనల్ ఇంటర్ విద్యార్థులు మాత్రమే ఈ జాబ్ మేళకు అర్హులు. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులు వచ్చేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో సహా 2 జతల అటెస్టేషన్ చేసినటువంటి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. దానికి తోడుగా ఈ జాబ్ మేళకు శ్రీనివాస్ గౌడ్ సార్ వస్తున్నాడు, అదేవిధంగా ఎంపీ గారు, మన కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. అదేవిధంగా మేము ఆ కంపెనీస్ వాళ్లకు కోర్సులు బట్టి వాళ్లకు డిఫరెంట్ రూమ్స్ని అలాట్ చేస్తాము. వచ్చి రాగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంబడే వాళ్లకు ఎక్కడెక్కడ ఇది ఉంటుందో మేము ఇండికేషన్ ఇచ్చి ఉంటాము. అక్కడికి వెళ్ళి వాళ్ళ జాబ్ వాళ్ళ సర్టిఫికేట్స్ చూపించి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పాలమూరు పట్టణంలోని జలజం జూనియర్ కళాశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తమ కళాశాల ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నామని వివరించారు. ప్రతి ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని అన్నారు. అదేవిధంగా కృష్ణానదిలో కాలుష్యం తగ్గించడానికి సేవ్ కృష్ణ రివర్ పేరిట పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాన్ని గతంలో నిర్వహించామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జలజం జూనియర్ కళాశాల తన ప్రిన్సిస్లో విద్యార్థులు అందరూ కూడా ఉత్సాహంగా తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మొక్కలు లేనిదే భూమిపైన జీవం లేదని, మొక్కలు ఉంటేనే జీవం కానీ నీరు కానీ ఉంటుందని, అదేవిధంగా ఒకవేళ డిఫారెస్టేషన్ చేస్తే అడవులను మనం ఇట్లే నరుక్కుంటూ పోతే మొక్కల సంఖ్య తగ్గుతూ పోతే భవిష్యత్తులో భూమిపైన ఎలాంటి జీవరాశి అనేది ఉండదనే విషయాన్ని విద్యార్థులు వివిధ రకాల చిత్రపటాలు డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులు చురుకుగా అనేక మొక్కలు ఇక్కడ నాటడం, తర్వాత గతంలో కూడా జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు పర్యావరణకు సంబంధించిన పరిరక్షణ కోసం గత సంవత్సరము సేవ్ కృష్ణ అని చెప్పి కృష్ణానది యొక్క ప్రాధాన్యత, నీటి యొక్క లభ్యత, ఇక్కడ ప్రజల యొక్క జీవితానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు సోమశిలా ప్రాంతంలో పోయి నదిని శుభ్రం చేయడం కానీ,
అక్కడ నదికి సంబంధించినటువంటి ఒడ్డుల్లో మొక్కలు నాటడం కానీ జరిగింది. అంటే విద్యార్థులకు పర్యావరణ పట్ల ఒక అవగాహన కల్పించడానికి జిల్లా ఇంజనీర్ కళాశాల అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు ఈ పర్యావరణపరమైన స్పృహను కలగజేస్తున్నాం. దీనిలో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా విజయవంతం పూర్తి చేసినటువంటి మా అధ్యాపకులకు, మా విద్యార్థులకు అందరికీ కూడా కళాశాల యాజమాన్యం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జలజం జూనియర్ కళాశాలలో తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 33% అడవి ప్రాంతం ఉండడం, తర్వాత ఈ పర్యావరణంలో సమతుల్యతను కల్పింపజేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మన కాలేజీలో ఈరోజు మనకు పోస్టర్ ప్రజెంటేషన్ మరియు సెమినార్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చెట్లు నాటడం, తర్వాత దీని గురించి అవేర్నెస్ను కల్పింపజేయడం జరిగింది. ఇప్పుడు మనకున్న మేజర్ ప్రాబ్లం డిఫారెస్టేషన్, అంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. దీనికి ఉన్న ఫస్ట్ సొల్యూషన్ మనం చెట్లు నాటాలి. చెట్లు నాటడం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది, ఇంకా ఆక్సిజన్ కూడా వస్తుంది. మనం బతకడానికి మెయిన్ కావాల్సిందే ఆక్సిజన్, అది వచ్చే మెయిన్ సోర్సే చెట్లు. సో చెట్లు నాటాలి. మన ఎర్త్కి ఉన్న మన ఎర్త్కి లంగ్స్ ఏంటివి అంటే ఫారెస్ట్. డిఫారెస్టేషన్ చేయడం వల్ల, ఇంకా ఇండస్ట్రియలైజింగ్ చేయడం వల్ల చెట్లు అన్నీ కట్ చేసేస్తున్నారు. దానివల్ల మనం ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దానివల్లనే. సో చెట్లు నాటి మన ఎర్త్ని కాపాడుకోవాలి. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే మనం హరితహారం చేస్తున్నాం. ఎక్కడ ఈ ప్రోగ్రాం ఉండదు. ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎంతోమంది ప్రాణాలతో ఉండొచ్చు, మనం మన ఫ్యూచర్లో కూడా ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ ఆరోపించారు. విద్యార్థులు స్కాలర్షిప్లు దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని ఆయన వివరించారు. విద్యారంగం సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్కాలర్షిప్ల మీద ఆధారపడి లక్షలాది మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళనకరంగా తయారైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్య, అనేక విధాలుగా సమస్య ఉంది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలా ఉన్నాయి, విడుదల చేయాలని చెప్పేసి నిన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలోనే కలెక్టరేట్ ముట్టడించాం. కలెక్టరేట్ ముట్టడంగా నిరసనగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు, అదేవిధంగా మహిళలు, విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులను చూడకుండా ఇష్టానుసారంగా ఎస్ఎఫ్ఐ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది, అరెస్టు చేయడం జరిగింది. చాలామంది ఎస్ఎఫ్ఐ నాయకులు జైలు పోయారు. ఈరోజు విద్యార్థుల సమస్య పరిష్కరించాలి, ఎందుకంటే చాలామంది విద్యార్థులు, విద్యార్థికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండేది ఎస్ఎఫ్ఐ. విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయలు బకాయిలా ఉన్నాయి, తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు చాలామంది విద్యార్థులు, స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకునే విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో, బీటెక్ కళాశాలలో ఈరోజు స్కాలర్షిప్లపై చదువుకుంటున్నారు విద్యార్థులు. ఈరోజు స్కాలర్షిప్ రానందు వలన చాలామంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది, తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి పిలుపునిస్తే అన్ని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టలు జరిగాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాయి. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23,000 కోట్ల రూపాయలు బకాయిలా ఉన్నాయి, విద్యార్థులకు ఆ యొక్క స్కాలర్షిప్లు ఇవ్వాలి. తెలంగాణ మాల మహానాడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన మంత్రి నరసింహయ్యను ఆ సంఘం నాయకులు ఇవాళ మహబూబ్ నగర్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా మహబూబ్నగర్ జిల్లాకు రావడం సంతోషదాయకం. గత 17 సంవత్సరాల నుంచి దళిత ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ ప్రజా సమస్యలమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా బాధ్యతలు నిర్వహించి నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రావడం సంతోషదాయకం. మరింత బాధ్యత పెరిగిందని అనుకుంటా ఉన్నాను. గతంలో
చేసిన 10% కాదు, ఈరోజు 100% న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని కూడా తెలియజేస్తూ, ఇప్పుడు దేశంలో మందకృష్ణ మాదిగ మరోసారి దళితులను విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తూ ఉన్నాడు. దళితుల అభివృద్ధి కోసం, దళితుల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత మందకృష్ణ పైన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పక్కకెట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసమే మాట్లాడడం సిగ్గుచేటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఇతర పథకాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలి మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర నేత వివేక్ వెంకటస్వామి. ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. దేశంలో సాంకేతికత విప్లవం తీసుకువచ్చిన ఘనత రాజీవ్దేనన్న ఆ పార్టీ నేత ఎన్పీ వెంకటేష్. ఈ నెల 22న పాలమూరులో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సమావేశం. జర్నలిస్టుల సమస్యలు, 2 పడకగదుల ఇళ్ల కేటాయింపులతో పాటుగా ఇతర సమస్యలు చర్చిస్తామన్న సంఘం నాయకులు బస్వరాజ్, గోవర్ధన్ గౌడ్. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే ఎస్9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.